ప్రస్తుతానికి విజయవాడలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. 25 రోజుల్లో ఒక పిలిపిస్తే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మొత్తం అప్పచెప్పారు. దీనికోసం 133 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఒక పక్కన చూస్తే ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకున్నాం, అదే మరిగా వాటర్ అంతా కూడా రీహాబిలిటేట్ పక్కన తీసుకుని పైప్ లైన్ మార్చాం, రోడ్ అంతా కూడా రిపేర్లు కానీ స్ట్రెంగ్తన్ చేశాం, ట్రాన్స్కో కూడా షిఫ్టింగ్ చేసి 133 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 20 రోజుల్లో పూర్తి చేశారు. నేను మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగాన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలు బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు. రెండోది మీరు చూస్తే అమరావతి ఒక రాజధాని, మన దగ్గర డబ్బులు లేవు కానీ రైతులకు ఒక పిలిపిస్తే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పోలింగ్లో 33,000 ఎకరాలు మనకు అప్పచెప్పారంటే అది ప్రజలకుండే స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మీలో ఒక ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఆ అభివృద్ధి కార్యక్రమం వల్ల బాగుపడేది, ఉపాధి వచ్చేది ఇక్కడుండే ప్రజలకే వస్తుంది. ఆ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచాలన్నా లేకపోతే, ఇప్పుడే మంత్రి గారు ఒక మాట చెప్పారు, ఒకటి రెండు విషయాలు కాదు చాలా అనౌన్స్మెంట్లు చేశారు. అవన్నీ కూడా వారు ఇంకొక మాట కూడా అన్నారు, చాలామంది రాజకీయ నాయకులకి విశ్వసనీయత లేదు, నేను కూడా ఇప్పుడు చెప్తే నమ్మరు, కానీ ఈరోజు నేను హామీ ఇస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మంత్రి గారు చెప్పారు. వారిని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఇది అసాధ్యమేం కాదు, సాధ్యం. ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా చాలాసార్లు చాలా స్పష్టంగా చెప్పారు, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించబడాలి, పేదరిక నిర్మూలన జరగాలి, అప్పుడే ఇది సాధ్యమని చాలాసార్లు వారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే గోదావరి కృష్ణ ఒక కల, రెండు నదులు కలపాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేసింది. వెంకయ్యనాయుడు గారిని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మామూలుగా అయ్యుంటే ఆ 7 మండలాలు మనకి ఇవ్వకపోయింటే అవి తెలంగాణలో ఉండుంటే శాశ్వతంగా పోలవరం ప్రాజెక్టు వచ్చేది కాదు. మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి కేబినెట్లో 7 మండలాలు మనకిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కూడా కేంద్రాన్ని మనం మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాజెక్టు వచ్చినప్పుడు రైట్ మెయిన్ కెనాల్ ఉంది, కొంతవరకు పని పూర్తయింది. నేను ఆలోచించాను ఇది 4-5 సంవత్సరాలు పడుతుంది, 4-5 సంవత్సరాలు వెయిట్ చేయడం కరెక్ట్ కాదు, ఆ నీళ్లు తేవాలనే ఉద్దేశంతో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. ఈరోజు ఒక చరిత్ర, పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేసి ఈరోజు కృష్ణా డెల్టాలో 850,000 ఎకరాలకి పంట కాపాడగలిగామంటే ఇది 6 నెలల్లోనే సాధ్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ 2 నదులు అనుసంధానం చేయగలిగింది. ఈరోజు గడ్కరీ గారు చెప్పినట్టు 65 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనుకున్న పనులు చేయడం పెద్ద కష్టమేం కాదు. నిధులు ఉన్నాయి, ఆలోచన కావాలి. మీలో కూడా ఒక ఆలోచన ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమరావతికి భూమి కానీ ఇవ్వకపోయింటే అది ఒక కలగా మిగిలిపోయేది, లేకపోతే శాశ్వతంగా మనం చేసే అవకాశం ఉండేది కాదు. రైతులు ముందుకొచ్చారు, 33,000 ఎకరాలు ఇచ్చారు. ఈరోజు అక్కడి నుంచే మన దగ్గరుండే నిధులు కానీ కొన్ని నిధులు ఏ విధంగా మొబిలైజ్ చేసి ఇంటర్నేషనల్ స్థాయిలో రోడ్లు వేయగలుగుతున్నాం. ఒకసారి ఈ పనులైనప్పుడు బ్రహ్మాండంగా ఆదాయం వస్తుంది. ఈరోజు వారు ఒక మాట చెప్పారు, రోడ్లు బాగా లేకపోతే ఎన్ని సమస్యలు రావాలనో అన్ని సమస్యలు వస్తాయి. మనం పోవాలంటే 3 గంటలు జర్నీ చేసేది 30 గంటలు 10 గంటలు అవుతా ఉంది. ఒకప్పుడు మీరు చూశారు నేషనల్ హైవే ఇక్కడి నుంచి చెన్నైకి పోవాలంటే కనీసం 12 గంటలు 16 గంటలు పట్టేది. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా 6-7 గంటల్లో చెన్నైకి సునాయాసంగా పోగలుగుతున్నాం. రోడ్లు బాగున్నాయి కాబట్టి పెట్రోల్ కన్జంప్షన్ కానీ డీజిల్ కన్జంప్షన్ బాగా తగ్గుతా ఉంది.
స్పేర్ పార్ట్స్ అన్ని తగ్గే పరిస్థితి వచ్చింది. మనం రోడ్డు జర్నీ చేయాలన్నా ఒకప్పుడు మీరు చూస్తే ఒళ్ళంతా గుల్ల అయిపోయేది. ఈరోజు రోడ్డు మీద పోతా ఉంటే ఒక ఆనందం, మంచి రోడ్లున్నాయి, ఎక్కడ కూడా మంచి కార్లు వచ్చినాయి. ఇలాంటివి వచ్చినప్పుడు సుజావుగా మనం ట్రావెల్ చేసే అవకాశాలు వస్తున్నాయి. ఈరోజు మీరు చూస్తే ఆ రోజు వాజ్పేయి గారి గవర్నమెంట్లో నేషనల్ హైవేస్ అన్ని బ్రహ్మాండంగా స్ట్రీమ్లైన్ చేశారు. ఈ రోడ్లన్నీ వేశారంటే ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్కి ఆ గౌరవం దక్కింది. 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో రోడ్లు అధ్వాన స్థితికి మళ్ళా వచ్చేశాయి. ఈరోజు మళ్లీ ఒక మహర్దశ జాతీయ రహదారులకి గడ్కరీ గారు తీసుకొస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. డబ్బుల విషయం మీరు ఆలోచించినప్పుడు ఆలోచనలుంటే డబ్బులు ఆటోమేటిక్గా మొబిలైజ్ చేసుకునే అవకాశం ఉంది. మన రాష్ట్రం ఉంది, మనకు చాలా సమస్యలున్నాయి. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం కొత్త రాష్ట్రం, అనేక సమస్యలు, రాజధాని నగరం లేదు, రోడ్లు సరిగా అనుకున్నంత పెద్ద రోడ్లు లేవు, ఇంకో పక్కన మనం చూస్తే కాలేజీలు లేవు, ఇంకో పక్క ఇండస్ట్రీస్ కూడా తక్కువ ఉన్నాయి. అలాంటి సమయంలో దగ్గర దగ్గర బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టిన అన్ని ఇన్స్టిట్యూషన్స్ని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేశారు. అవన్నీ వచ్చాయి, అడ్మిషన్స్ కూడా జరిగాయి. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇక్కడే మీరు చూస్తే అగ్రికల్చర్ యూనివర్సిటీ మొదలుకొని సెంట్రల్ యూనివర్సిటీ కానీ, ఐఐఎం కానీ, ఐఐటి కానీ, ఐజర్ కానీ, పెట్రోలియం యూనివర్సిటీ కానీ అన్ని యూనివర్సిటీలకు వచ్చే పరిస్థితి వచ్చింది. దీనివల్ల మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అలాంటి కార్యక్రమానికి ఎప్పటికప్పుడు వెంకయ్యనాయుడు గారు సారథ్యం వహించారు, మంత్రులతో మాట్లాడారు, అవన్నీ కూడా చేయించారు. ఈరోజు ఈ విజయవాడకి వారి పోర్ట్ఫోలియోలో మీరు చూస్తే దగ్గర దగ్గర 460 కోట్ల రూపాయలతో మురిక్కాలుల కోసం, డ్రైనేజ్ కోసం డబ్బులు ఇచ్చారు. అదే మరి గుంటూరుకి 550 కోట్ల రూపాయల క్రూడ్ ఇచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే దేశానికంతా 260,000 ఇండ్లు ఇస్తే మన రాష్ట్రం ముందుగా ప్రపోజల్స్ పంపించాం కాబట్టి 190,000 ఇండ్లు ఒక్క రాష్ట్రానికే ఇచ్చారంటే ఇది మనం సాధించుకున్న విజయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా మనకు సమస్యలున్నాయి. విభజన చట్టంలో కూడా చాలా వరకు కొన్ని ప్రొవిజన్స్ కూడా పెట్టారు. ఇప్పటికిప్పుడు చాలా పనులు మనం సాధించుకున్నాం, ఇంకా కొన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మన సమస్యల పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన యొక్క రాష్ట్రానికి గడ్కరీ గారికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆయన దగ్గరుండే పోర్ట్ఫోలియోస్ అన్ని క్రూషియల్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఒకటి పోర్ట్స్కు సంబంధించి, రెండు రోడ్లకు సంబంధించి. కొత్త రాష్ట్రానికి మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా రోడ్లు వేసుకుని పోర్ట్లన్నీ అభివృద్ధి చేసుకోగలిగితే నాకు ఏమాత్రం అనుమానం లేదు. తాత్కాలికంగా ఇబ్బందులున్నా 10 సంవత్సరాల్లో భారతదేశంలోనే ఏ 3 పెద్ద రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉంటాం. 2029కి భారతదేశంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా, నంబర్ 1 స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఇది అసాధ్యం కూడా అసాధ్యమేం కాదు, ఇది సాధ్యం. అయితే ఈరోజు మన పోర్ట్లు బాగా డెవలప్ చేసుకోవాలి. అందులో కూడా గడ్కరీ గారు పోర్ట్ల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు ఈ పోర్ట్లు ఒక పక్క, ఇన్లాండ్ వాటర్వేస్ ఒక పక్క, బకింగ్హామ్ కెనాల్ ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వాటర్వేస్ ఉన్నాయి. ఒక పక్క బకింగ్హామ్ కెనాల్ ఇప్పటిది కాదు, బ్రిటిష్ వారి పీరియడ్లో కాకినాడ దగ్గర నుంచి నేరుగా చెన్నై వరకు వాటర్ అంటే నీళ్లలో ట్రాన్స్పోర్టేషన్ చేశారు. దాని యొక్క విలువ కూడా వారు చెప్పారు. ఏదైతే రోడ్డు మీద ఎంత ఖర్చు అవుతుంది, నీళ్లల్లో రవాణా చేస్తే ఎంత ఖర్చు అవుతుందో చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. ఇంకో పక్కన పోలవరం కుడి కాలువ కానీ ఎడమ కాలువ రెండూ తీసుకుంటే విజయవాడ నుంచి విశాఖపట్నానికి కనెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకో పక్క మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణ, పెన్న ఇలాంటి నదులన్నీ ఉన్నాయి.
ఈ నదుల్లో ఇన్లాండ్ వాటర్ వేస్ కనిపెట్టుకుంటే బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఒకటి రెండు ప్రాజెక్టులు కాదు, నేను అడిగిన దానికంటే, నేను ఊహించిన దానికంటే గడ్కరీ గారు బ్రహ్మాండంగా స్పందించారు. ఆల్మోస్ట్ ఆల్ మనం అడిగింది, మనం అడగింది కూడా శాంక్షన్ చేసి ఈరోజు ముందుకు పోతున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఒక ఆలోచన పెట్టుకున్నాను. ఒకటి, వారు చాలా రోడ్లన్నీ చెప్పారు, మీ టైం వేస్ట్ చేయడానికి నేను అవన్నీ చెప్పడం లేదు. ఒక డిపిఆర్ గని తయారు చేస్తే 788 కిలోమీటర్లు 8,000 కోట్ల రూపాయలతో ఇస్తామని వారు చెప్పారు. ఇంకో పక్కన చూస్తే 1,350 కిలోమీటర్లు 13,500 కోట్ల రూపాయలతో అవి కూడా ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. అదే మరి 8 లేన్ ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి చుట్టూ భారతదేశం హైదరాబాద్ చూస్తే 160 కిలోమీటర్లు, ఈ అమరావతి 220 కిలోమీటర్లు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా లేని విధంగా బ్రహ్మాండమైన ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది, ఈ సిటీస్ అన్ని కలుపుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క నేను మంత్రి గారిని కోరింది, రాయలసీమకు అమరావతి నుంచి నేరుగా బెంగళూరు హైదరాబాద్ నేషనల్ హైవే కలపాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఎగ్జిస్టింగ్ రోడ్డు అయితే సమస్యలు ఉంటాయి, స్ట్రైట్ రోడ్డు తీసుకుందాం, అవసరమైతే ల్యాండ్ ఎక్వైజేషన్ మీరు సహకరించండి, మేము కూడా కొంత డబ్బులు కావాలంటే ఇస్తాం. ఒక స్ట్రైట్ రోడ్డు తీసుకుంటే తక్కువ సమయంలో తక్కువ డిస్టెన్స్ కవర్ చేసే అవకాశం వస్తుంది. ఇది కూడా వారిని అడిగాను, దానికి కూడా ముందుకు వచ్చారు. ఆ రోడ్డు మనం వేసుకోగలిగితే నేరుగా అనంతపూర్కి వెళ్తుంది, ఒక పక్క రోడ్డు మధ్యలోని తీసుకుంటే కర్నూలుకి వెళ్తుంది, ఇంకో పక్క తీసుకుంటే కడపకి వెళ్తుంది. 3 ప్రధానమైనటువంటి జిల్లా కేంద్రాల నుంచి 4 గంటల లోపల లేకుంటే 4.5 గంటల లోపల రాజధానికి వచ్చే అవకాశం ఉంటుంది, అంత తక్కువ డిస్టెన్స్ తో కవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకో పక్క ఇదే కాకుండా నేను వారిని ఒకటి కోరుతున్నాను, ఈరోజు నేషనల్ హైవే ఉంది తడాటు ఇచ్చాపురం, అయితే దీనికి ఇంకో పక్క చూస్తే మన రాష్ట్రంలో ఉండే అవకాశం సముద్రం పక్కన ఇంకొక రోడ్డు తీసుకునే అవకాశం ఉంది. ఆ రోడ్డు కానీ తీసుకుని ఒక బ్రహ్మాండమైన రోడ్డు కానీ తీర ప్రాంతంలో సముద్రం పక్కనే తీసుకుంటే ఆ రోడ్డుకి ఈ పొండే 2 రోడ్లకు కానీ మధ్యలో ఎక్కడికక్కడ కలపగలిగితే టూరిజం డెవలప్ అవుతుంది, ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక సుందరమైన ప్రదేశంగా ఆంధ్రప్రదేశం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది, అక్కడి నుంచి పోర్ట్లన్నీ కూడా కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇది కూడా వారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పీస్ మిల్గా కాకుండా టోటల్గా చేయగలిగితే బ్రహ్మాండంగా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా చాలా ప్రపోజల్స్ వారు ఇచ్చారు, వారిని అభినందిస్తున్నాను. ఒక మంత్రి ఒక వ్యక్తికి విజన్ ఉంటే ఎంత డైనమిజం ఉంటుందో మీరు ఒకసారి చూస్తే, కాంట్రాక్టర్లు అందరూ కూడా కాంగ్రెస్ పీరియడ్లో దివాలా తీశారు. ఒక మాటలో చెప్పాలంటే కాంట్రాక్టర్ల వ్యవస్థ వెంటిలేషన్ పైన ఉంది, నష్టాలు వచ్చాయి, బ్యాంకుల్లో డబ్బులు తీసుకున్నారు, తిరిగి కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ వారు చేసిన పని ఈరోజు మొత్తం అన్ని రోడ్లు కూడా మళ్ళా రివైవ్ చేసి కాంట్రాక్టర్ల వ్యవస్థని రివైవ్ చేసిన ఘనత ఈరోజు గడ్కరీ గారికి దక్కింది. అందులో మ్యాక్సిమం కాంట్రాక్టర్లు చూస్తే మన రాష్ట్రంలో ఉన్నారు, వీళ్ళు దేశమంతా కూడా వ్యాపారాలు చేస్తున్నారు. కానీ మొన్నటి వరకు మొత్తం కూడా ఈ వ్యవస్థే దెబ్బతినే పరిస్థితి నుంచి మళ్లీ వ్యవస్థను బాగు చేస్తున్నారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఈరోజు కాంట్రాక్టర్లు కూడా బ్యాంకుల్లో డబ్బులు తీసుకుంటున్నారు. బ్యాంకుల్లో డబ్బులు తీసుకుంటున్నారంటే ఆ డబ్బులు మళ్ళా ప్రజాధనం, వాళ్ళు కానీ డబ్బులు తిరిగి కట్టకపోతే మొత్తం కానీ బ్యాడ్ డెట్స్ గా తయారైతే దేశానికి కూడా నష్టం వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, అవినీతి ఎక్కడున్నా ఉపేక్షించే సమస్య లేదు. అదే మరిగా ప్రభుత్వ ఆస్తుల్ని అంతేకాకుండా ఇలాంటి ఏ ప్రాజెక్ట్ అయినా వైబల్ గా ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఆ విధంగా రివైవ్ చేసిన ఘనత కూడా ఈ యొక్క నితిన్ గడ్కరీ గారికి దక్కింది. ఈరోజు ఇంకో పక్కన చూస్తే ఆదాయం పోర్ట్లన్నీ కూడా రివైవ్ చేశాడు, 15 ప్రాజెక్టులో
6,000 కోట్ల రూపాయలు వస్తా ఉంది. ఈరోజు పోర్టుకి అదే మరి రైల్వే లైన్కి అనుసంధానం చేస్తూ ఇంకొక వ్యవస్థను పెట్టుకుని పోర్టులన్నీ రివైవ్ చేయడానికి ఒక పీపీపీలో లేకుంటే ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు మీరు చూశారు విజయవాడకు వస్తే వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టు మన ఎయిర్పోర్ట్ను చూస్తే చాలా బాధ కలిగేది. ఆయన ఎప్పుడు కనపడినా నాకు ఒక మాట చెప్పేవాడు, ఈ ఎయిర్పోర్ట్ బాగు చేస్తే బాగుంటుంది, లేకపోతే రాజధాని శోభ రాదని చాలాసార్లు చెప్పేవాడు. ఈరోజు మీరు చూస్తే ఎయిర్పోర్ట్ను బాగు చేస్తున్నాం, ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి వచ్చే రోడ్డు కూడా బాగు చేయాలని, ఒక పక్క రోడ్డు ఇంప్రూవ్మెంట్ చేయడమే కాదు చెట్లు కూడా పెట్టే కార్యక్రమాన్ని తీసుకున్నాం.